بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَى وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِنْكُمْ وَأَنْتُمْ مُعْرِضُونَ. మరియు మేము ఇశ్రాయేలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు అల్లాహను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి. నమాజును స్థాపించాలి. మరియు జకాత్ ఇవ్వాలి. అటు పిమ్మట మీలో కొందరు తప్ప మిగతా వారంతా తమ వాగ్దానం నుండి తిరిగిపోయారు. మీరంతా విముఖులైపోయేవారే. وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُمْ مِنْ دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنْتُمْ تَشْهَدُونَ. మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ తోటి వారి రక్తాన్ని చిందించకూడదని, మరియు మీ వారిని వారి ఇండ్ల నుండి పారద్రోలకూడదని. అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు. تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم بالإثم والعدوان وإن يأتوكم أسارى تفادوهم وهو محرم عليكم إخراجهم أفتؤمنون ببعض الكتاب وتكفرون ببعض فما جزاء من يفعل ذلك منكم إلا خزي في الحياة الدنيا ويوم القيامة يردون إلى أشد العذاب وما الله بغافل عما تعملون. మీరే ఒకరినొకరు చంపుకునేవారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ, మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ వారి విరోధులకు తోడ్పడేవారు. మరియు వారు శత్రువుల చేతిలో ఖైదీలై మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారిని విమోచన ధనమిచ్చి విడిపించేవారు. మరియు వాస్తవానికి వారిని తరమటం మీకు నిషిద్ధం చెయ్యబడింది. ఏమీ, మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి మరికొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారికి ఇహలోక జీవితంలో అవమానము, మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురిచేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలముంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్ష్యంగా లేడు. ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు. కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు. మరియు వీరికి ఎలాంటి సహాయము లభించదు.